ఐపీఎల్లో ఆఖరి లీగ్ మ్యాచ్ జరగబోతోంది. వాంకడేలో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఢీకొనబోతున్నాయి. రెండు జట్లు ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆల్రెడీ అవుట్ అయిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ కు ప్రయారిటీ లేకుండా పోయింది. అయితే నామమాత్రపు మ్యాచ్ అయినా గెలుపుతో సీజన్ ను ముగించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే 13 మ్యాచ్ల చొప్పున ఆడాయి. ఆరేసి విజయాలు సాధించాయి. ఇప్పుడు 7వ విజయంపై కన్నేశాయి. అయితే సీజన్ తొలి రౌండ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ పై చేయి సాధించింది. ఇప్పుడు మరోసారి అప్పర్ హ్యాండ్ సాధించాలనుకుంటోంది. సీజన్ ఆరంభంలో 2 మ్యాచ్లు ఓడిన హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ట్రాక్ తప్పింది. కెప్టెన్ విలియమ్సన్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో సన్ రైజర్స్ ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ చూడటానికి బలంగానే ఉంది, కానీ సీజన్ లో నిలకడగా రాణించలేకపోయింది. అయితే ఆఖరి మ్యాచ్ లో రీసౌండింగ్ విక్టరీ కొట్టాలనుకుంటోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ రివెంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. నామమాత్రపు మ్యాచే కావడంతో ఈ మ్యాచ్ పై అభిమానులు ఆసక్తి లేకుండా పోయింది. ప్లే ఆఫ్స్ కు ముందు పసలేని మ్యాచ్ జరగబోతోందంటూ ఐపీఎల్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.